ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం. దేవుడు ఏనాడో ఈ యొక్క విషయాన్ని తెలియపరచాడు. ఈ విషయాన్ని దేవుడు ఏనాడో తెలియపరచిన సమాజం పట్టించుకోలేదు. సమాజం అంతగా దాని మీద కనుదృష్టి పెట్టి ఉండలేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరక తప్పదు ప్రియమైన వాళ్ళారా. ఈ విషయంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండని చెప్పువార్లారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా అనే సందర్భాన్ని మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఎంత వాస్తవమో. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి ఒక్కడ ఒక సంవత్సరం ఉండి, ఈరోజు చూడండి, అనేక ప్రాంతాల్లో అనేక పట్టణాల్లో చాలామంది చిక్కుబడిపోయి ఉండిపోయారు. చాలామంది కూడా ఆ పట్టణస్తులు ఈ పట్టణానికి, ఈ పట్టణస్తులు ఆ పట్టణానికి రావడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళు లాక్డౌన్ అయిపోయి, ఈ పట్టణస్తులు ఆ పట్టణానికి వెళ్తే, ఆ పట్టణస్తులు ఈ పట్టణానికి వెళితే లాక్డౌన్ అయిపోయేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. కనుక ఎవరిని ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుండి కూడా కదలకుండా ఉన్న ప్రాంతంలోనే ఉండిపోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మహమ్మారి కరోనా వైరస్, ఈ వైరస్ వలన ఈ పట్టణం నుండి ఆ పట్టణానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే నిజంగా కన్నీరు రాక తప్పదండి. ప్రాణమంతా ఉదారమైపోతుంది. అంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుపోయినటువంటి మన భారతీయులను ఒక్కసారి ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ చాలా బాధలు పడుతున్నారు. అక్కడ చాలా మంది జిల్లాను వెంకటేశు ఒలి అనే అతను నన్ను దుబాయ్ కని తీసుకుపోయి కోయట్లు 2 లక్షలు కమ్మేసి నన్ను నానా కిమిసిలు పెట్టి రూమ్లో బంధించబడిన సార్. నేను నన్ను ఒకటి గుడ్డ కట్టి ఒక రూమ్లో పెట్టినారు. నేను చాలా బాధపడి తిండి లేక నీళ్లు లేక నేను చాలా బాధపడి చాలా ఏడ్చిన సార్. నాకు ఎవరన్నా సాయం చేయండి సార్ అని చెప్పని నేనే అడిగి ఏడ్చినా సార్. సార్లు వలన నేను ఈరోజు ఇండియాకి వచ్చిన సార్. ఇంట్లో పని అని చెప్పి తీసుకుపోయినారు సార్. ఇంట్లో పని అని ఒక నెల పని చేసిన, నెల పని చేసిన తర్వాత తీసుకొచ్చేసి నీకు ఆరోగ్యం సరిలేదు, ఇక్కడ పని చేసేదానికి కుదరదు, ఈ దేశంలో నువ్వు ఇండియాకు పోవాలని తీసుకొచ్చి ఆఫీసులో వదిలేశారు. ఆఫీసులో ఆ షర్ట్ వచ్చేసి రూమ్లో పెట్టేసి అన్నము నీళ్ళు పెట్టకుండా నన్ను పంపించిన ఏజెంట్కి ఫోన్ చేసి నా 2 లక్షలు నాకు డబ్బు కట్టేసి ఈ మనిషిని ఇంటికి పంపించాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలియదు సార్. నేనేమన్నా అడిగినానంటే కాళ్ళ జాతల తన్ని కొడతారు. నేను చెప్పినట్టు ఈయనకు అంటే నేను చంపేస్తాము, నువ్వు ఇండియాకు కూడా బాగాలేవు అని చెప్పనేవారు సార్. నేను అన్ని సౌదీ అవుతాయి, నువ్వు అక్కడికే చూసుకోవాలని ఏజెంట్ చెప్పాను. నేను 15 ఏళ్ళ క్రితం పోయింది, నా పెళ్లి కాకముందు పోయింది. నేను 3 ఏళ్ళు కోయట్లు పని చేసి తర్వాత వచ్చి పెళ్లి చేసిన 3 బిడ్డలు అయినాక ఇప్పుడు మా భర్తకు బాగాలేదు. యాక్సిడెంట్ అయ్యి 3 ఆపరేషన్లు చేసింది. ఒక కుంటి పిల్లాడు. నేను ఒక్కదాని పని చేసి ఫోటో పూట సంపాదించి పెట్టుకోవాలంటే కష్టం అయిపోయింది సార్. అటు పోతే 10 రూపాయలు సంపాదించుకుంటే అప్పులు తీసుకోవచ్చు, బిడ్డలు చాకోవచ్చు అని ఆశతో పోయినా సార్. దేశం కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, మనుషులు మనవారు కాదు. అక్కడికి మనం బానిసలుగా కూలి పనులు చేసుకోవడానికి లేక వంటింట్లోని వంట మనుషులు కిందో అక్కడికి వెళ్ళడం అనేది చాలామంది వెళ్ళి ఉన్నారు. కానీ వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయినా, వీసా గడువు అయిపోయినా సరే ఇక్కడ రావడానికి అవకాశం లేకుండా అక్కడే చిక్కుపడిపోయినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. నిజంగా వాళ్ళు ఊహించుండ్రు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చుంటుందనేసి వస్తుందనేసి ఎవరు ఊహించి ఉండరు. నిజంగా భవిష్యత్తు అనేది ఎవరికీ తెలియదు. ఈ భవిష్యత్తు తెలియనటువంటి వాళ్ళు నిజంగానే అక్కడ చిక్కుపడిపోయారు. అక్కడ ఏదో పాపం కుటుంబ పరిస్థితులు బాగోక, కుటుంబాన్ని పోషించుకోవడానికో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని బాగా చదివించుకోవడానికో, కొంచెం ఆర్థికంగా బలపడడానికి విదేశాలకు వెళ్ళినటువంటి ఎంతోమంది చెల్లెమ్మలు, ఎంతోమంది అక్కలు, చాలామంది ఉండుంటారు. వీళ్ళందరూ పాపం అక్కడ చిక్కుపడిపోయి చాలా వేదనలు అనుభవిస్తున్నారండి. కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగానే వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటి బాధపడక తప్పడం లేదు.
ఒక చెల్లి అయితే అక్కడ నుంచి ఒక వీడియో పంపించింది. పంపించినటువంటి ఈ వీడియోలో అక్కడ పరిస్థితులను వివరిస్తూ మామూలు సమయంలోనే వాళ్ళ సరిగ్గా వాళ్ళని ఎంత ఇబ్బందులు పెడుతూ ఉంటారు వాళ్ళని, కానీ ఈ సమయంలో వాళ్ళని ఇంకా భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతూ వాళ్ళ చేత నానా భయంకరమైనటువంటి గుడ్డు సేకరణ చేయించుకుంటూ ఒకవేళ పొరపాటున వాళ్ళ కేసు వరం వచ్చినా ఏ దగ్గు వచ్చినా ఏ జలుబు వచ్చినా వాళ్ళకి ఎక్కడైతే స్ప్రెడ్ అయిపోతుందేమో అనుకుని ఆసుపత్రికి అనే పేరు తీసుకెళ్ళిపోయి అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, స్త్రీ తన భర్తను తన పిల్లల్ని విడిచి విదేశాలకు వెళ్ళవచ్చా అనే సందర్భం మీద నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. స్త్రీ తన భర్తను పిల్లల్ని విడిచి విదేశాలకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నా ఉన్నాను. ప్రియులరా, అక్కడ కష్టపడడానికి అక్కడ పిల్లల పోషణ ఆధారం కోసం అని అక్కడికి వెళ్ళి నిక్కర్చగా నిజాయితీగా యథార్థమైనటువంటి హృదయముతో ఉన్నటువంటి చెల్లెలు కావచ్చు, యథార్థమైనటువంటి హృదయముతో ఉన్నటువంటి అక్కలు కావచ్చు, తల్లులు కావచ్చు, వాళ్ళ కోసం మాట్లాడడానికి ఏమాత్రం కూడా నేను సరిపోను. ఎందుకంటే చాలా ఉదారమైనటువంటి మనసుతో కుటుంబ పరిస్థితులను వాళ్ళు ఆలోచించి కుటుంబ పరిస్థితులను వాళ్ళు జ్ఞాపకం చేసుకుని చాలా ఉదారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి. కానీ కొంతమంది జీవితాల్లోని నేను కళ్ళారా చూసినటువంటి కొన్ని జీవితాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నాకు తెలిసినటువంటి ఒక చెల్లి కాపురం చక్కగా ఉంది, చక్కనటువంటి బిడ్డలు ఉన్నారు. బిడ్డలు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో భర్త భార్య చక్కనటువంటి పరిచర్య చేస్తూ చక్కగా వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి సమయంలో ఒక రోజుని అనుకోకుండా వారి జీవితంలో చిన్న తగాదా వచ్చింది. చాలా చిన్న తగాద, భార్య భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న తగాదలు తప్పవు కదా. వాళ్ళే సర్దుకుంటారో మళ్ళీ వాళ్ళే మళ్ళీ సర్దుకుని వాళ్ళకు వాళ్ళే మళ్ళీ ఏకమైపోయేటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అయితే ఈ చిన్న తగాదాలో అనుకోకుండా మూడో వ్యక్తి ఎంటర్ అయిపోయారు. ఈ మూడో వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు బోధించినటువంటి మాటలు ఏంటంటే, 1వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 11వ వచనాన్ని మనం చూద్దాం. వాళ్ళు నోరు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు అన్నాడు. అట్టి వారు దుర్లాభము కొరకు అంటే వాళ్ళ యొక్క మనసులో ఏమని ఉంటుందంటే దుర్లాభం, లాభం సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఈ భార్య భర్తల మధ్యలోకి ఒక ఆవిడ ఎంటర్ అయ్యింది. ఈ ఒక ఆవిడ ఎంటర్ అయిన తర్వాత ఈవిడి బోధింపకూడని వాటిని బోధించి కుటుంబములను కుటుంబములను పాడు చేస్తున్నటువంటి ఈ మాట ఎంత వాస్తవమో ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. ఆ చెల్లి వాళ్ళ కుటుంబంలో ఏదో భార్య భర్తలు ఇద్దరు చిన్నగా తగాద పడ్డారో చిన్నగా తగాద పడినప్పుడు అదే సమయంలో ఆ యొక్క వ్యక్తి ఉంది, మధ్య వ్యక్తి. ఆవిడ అంతకుముందే వేరే దేశానికి వెళ్ళొచ్చింది, వేరే దేశానికి వెళ్ళొచ్చిన తర్వాత లక్షల్లో సంపాదించుకుని వచ్చింది. ఆవిడ ఒంటి నిండా నగలు దొమ్మరించుకుని వచ్చింది. ఏమాత్రము కూడా తక్కువ కాకుండా చాలా రిచ్గా వచ్చింది. కానీ ఇక్కడికైతే రిచ్గా వచ్చింది, కానీ అక్కడ చూస్తే మాత్రం ఆవిడ చేసే పనులన్నీ కూడా పాచి పనులు చేసుకుని ఇక్కడ రిచ్గా వచ్చింది. ఇలా రిచ్గా వచ్చినటువంటి ఈవిడి ఈ భార్య భర్తల యొక్క గొడవ మధ్యలోకి వెళ్ళింది. గొడవ మధ్యలోకి వెళ్ళిన తర్వాత భార్యతో చెబుతుంది ఏమన్నా తెలుసా, భార్యతో చెబుతుంది వాళ్ళిద్దరిని సదుమాయించింది, వాళ్ళిద్దరికి సదుమాయించి కొంచెంసేపు వాళ్ళ గొడవ ఆడకుండా వాళ్ళని అలర లేకుండా అక్కడ సదుమాయించిన తర్వాత భార్యతో కొంచెం ఉపదేశం చేస్తుంది ఏమన్నా తెలుసా, ఇదిగో ఈ భర్తతో ఎన్నాళ్ళు నువ్వు బాధపడతావో, ఈ భర్తతో ఎన్నాళ్ళు నువ్వు ఇబ్బంది పడతావో, మహా చూస్తే మీ జీవితాల్లో మహా చూస్తే పొద్దున్నే వర్క్ వెళ్ళిన తర్వాత పొద్దున్నే కూలి పనికి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి వచ్చేసరికి తెచ్చుకున్న డబ్బులు నీకు సరిపోవట్లేదు కదా, నీ భర్త సంపాదించినటువంటి డబ్బు సరిపోవట్లేదు కాబట్టి నేను ఒక ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా విను, నా మాట విను, నా మాట ప్రకారంగా నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టేసి నేను విదేశాలకు తీసుకెళ్ళిపోతాను, విదేశాలకు తీసుకెళ్ళిపోయిన తర్వాత నువ్వు అక్కడ చక్కగా ఉండవచ్చు
చక్కగా నీ జీవితాన్ని గడుపుకోవచ్చు అని ఆ అమ్మాయికి జాగ్రత్తగా చెప్పడం ప్రారంభించింది. ఎందుకే ఎందుకు చెప్పింది అంటే ఒక వ్యక్తిని ఈడి విదేశాలకు పంపిస్తే ఈడికి కొంచెం అమౌంట్ వస్తుంది. అమౌంట్ వస్తుంది కనుక ఈడేం చేసింది అంటే అది ఒక చక్కగా కాపురం చేసుకుంటున్నటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇక్కడ నీకు సరైనటువంటి సదుపాయం లేదు, నీ భర్త చూస్తేనేమో కూలిపోనోడు, నీ భర్త చూలిపోనోడు కనుక నువ్వు జాగ్రత్తగా నా మాట విని ఇదిగో విదేశాలకు వెళ్ళిపోయావంటే నీకు బో డబ్బులు వస్తాయి, నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ పిల్లలకి మంచి పిల్లలు సంబంధాలు తీసుకొచ్చి చేసుకోవచ్చు, నువ్వు నా మాట విను, నేను వేసాన్ని తీసుకొస్తాను, నీ భర్తకు తెలియకుండా నీకు పాస్పోర్ట్ తీసుకొస్తాను, ఇదిగో ఎంతకాలం ఎంతో గొడవ పెట్టుకుని ఉంటావు అనేసి వాళ్ళిద్దరి మధ్యలోకి వెయ్యకూడనిది ఒకటి వేసేసింది. ఇక అక్కడి నుంచి కూడా ఆ పాప అమ్మాయి భార్య నిద్రపడటం లేదు. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు విదేశాలకు వెళ్ళిపోవాలా ఎప్పుడు విదేశాలకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఉండటంతో ఇక భర్తకి భార్యకి మధ్యలో పెద్ద గొడవ అయిపోయి ఇద్దరు కూడా విడిపోయారు. విడిపోయిన తర్వాత భర్త ఏమో ఒక దిక్కున భార్య ఏమో మరో దిక్కున ఉండిపోవడం వలన ఈవిడ ఎక్కడైతే చెప్పిందో ఎప్పుడైతే విదేశాలకు పంపిస్తానని చెప్పిందో ఈవిడ మాట విని ఈవిడ విదేశాలకు వెళ్ళిపోయిందండి. ఆ చెల్లి విదేశాలకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక భర్త దగ్గర పిల్లలు వచ్చేసారు. పిల్లలిద్దరితో పాటు భర్త కూడా చక్కగా ఉంటున్నాడు. ఉంటున్న సమయంలో భర్తకు భార్య లేకపోయేసరికి ఇతడు మద్యానికి బానిస అయ్యాడు. పిల్లలు ఒక విషయం చెప్తాను, భార్య భర్తల బాంధవ్య జీవితంలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ఈ మాట ఎంత వాస్తవమో ఈరోజు సమాజంలో భార్య భర్తల బాంధవ్య జీవితంలో నెరవేరుతున్నటువంటి కొన్ని విషయాలను మనం తలుచుకున్నట్లయితే ఇది ఎంత వాస్తవం మనకు అర్థమవుతుంది. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్తలో భార్య భర్తల బాంధవ్య జీవితం కోసం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గారు. 19వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 3వ వచనం మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. పరిశీలన అని శోధింపవలనని ఆయన ఎద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ అడిగేసరికి భర్త భార్యను విడిచిపెట్టేయడమే ఆ లోకం చూసుంటుంటది. ఎందుకంటే శాస్త్రులు కావచ్చు పరిశీలు కావచ్చు ఆ కాలం నాటి సమాజం ఎలాగుంది అంటే భర్తలు భార్యను విడిచిపెట్టేసేవారు. కానీ ఈ సమాజం ఎలాగుంది అంటే భార్యలే భర్తను విడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం అడగవలసిన ప్రశ్న ఏంటో తెలుసా? ఏ హేతువు చేతనైనా స్త్రీ తన భర్తను విడనాడట న్యాయమా అని అడగాలి ఇప్పుడు, తెలుసా? ఎందుకంటే ఆ కాలంలో భర్తలు భార్యను విడిచిపెట్టేవారేమో కానీ ఈ కాలంలో భార్యలే భర్తలను విడిచిపెట్టేసే పరిస్థితుల్లోకి వచ్చింది. ఇక యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నాడు, ఇంక్లూడింగ్గా మాట్లాడుతూ అంటున్నాడు ఏమని చూడండి. ఆయన అని అడుగుగా 4వ వచనం 19వ అధ్యాయం 4వ వచనం ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లి తండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరమై ఉందిరని చెప్పానని మీరు చదవలేదా? ఇక ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఏమంటున్నాడు అంటే ఆయన సృజించినవాడు అంటే దేవుడు సృజించిన వాడు స్త్రీని గాను పురుషుని గాను సృజించిననియు అని ఉంది. ఏమంటే ఒక విషయం చెప్తున్నాం, నా భార్య ఉంది, నా భార్య నన్ను స్త్రీగానే నిర్మించు, నన్ను స్త్రీగానే పుట్టించు, నన్ను స్త్రీగానే నిర్మాణం చెయ్యని తను అడిగితే ఆమె స్త్రీగా పుట్టలేదు, తెలుసా? ఇప్పుడు రోజు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ స్త్రీమూర్తులందరూ కూడా దేవుడా మమ్మల్ని స్త్రీగానే నిర్మించు, మమ్మల్ని పురుషునిగా పుట్టించొద్దు అని అడిగితే మీరు పుట్టలేదు, లేదు లేదు మమ్మల్ని పురుషునిగానే పుట్టించు అని పురుషుడు అడిగితే పుట్టలేదు,
పురుషునిగానైనను స్త్రీగానైనను స్త్రీ పురుషులుగానైనను పుట్టించింది దేవుడు. పురుషునిగా నిన్నెందుకు పుట్టించాడో, స్త్రీగా నిన్నెందుకు నిర్మాణం చేశాడో, స్త్రీ పురుషుల్ని ఎందుకు పుట్టించాడో, వీళ్ళిద్దరి యొక్క ధర్మాలేంటో, వీళ్ళిద్దరు ఏ ధర్మంతో ప్రవర్తించాలి అని బైబుల్ అనే మహావేద గ్రంథములో చక్కగా పొందపరుచుంచాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఆదిలోకి వెళ్ళాడు. ఆదిలోనే వారిని పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించననియో, స్త్రీగా నిర్మించననియో. చూడండి అక్కడ ఏమైనా ఉంటుంది, ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, తన భార్యను హత్తుకొనును, తల్లి తండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు అని రాయబడి ఉంది. అక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో చాలా కాలం నుంచి తల్లిదండ్రుల సమక్షంలో ఉండి తల్లిదండ్రుల యొక్క నీడలో ఉన్నటువంటి పురుషుడు ఇక ఎవరి దగ్గరికి వస్తున్నాడు అంటే, ఎవరి యొక్క నీళ్ళలోకి వస్తున్నాడు అంటే, భార్య నీళ్ళలోకి వచ్చేస్తున్నాడు. అందుకనే ఎవరిని హత్తుకుంటాడు, ఇంతకాలం తల్లిదండ్రులను హత్తుకున్నవాడు ఇక నుండి భార్యను హత్తుకుని ఉంటాడు అని ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ప్రియమైన వాళ్ళరా, స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచి తన భర్తను హత్తుకొనును అని రాయబడి ఉందా? లేదు. స్త్రీ తన తల్లిని విడిచిపెడతది, తండ్రిని విడిచిపెడతది, తన భర్తను హత్తుకుంటుంది అని రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు అంటే, ప్రియమైన వాళ్ళరా, ఇది పెళ్ళయిన తర్వాత స్త్రీని ఏం చేస్తారు అంటే, సారీ వీరన్నీ పంపెట్టి పుట్టింటి కానించి మెట్టింటికి పంపిస్తూ ఉంటారు. పుట్టింటి వారు ఏడుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? పుట్టింటి వారు విపరీతంగా ఏడ్చేస్తూ ఉంటారు. ఎందుకు? ఇదిగో 21 సంవత్సరాల్లో మేము పెంచాము, పెద్ద చేసాము, చేసిన తర్వాత ఒక అయ్య చేతిలో పెట్టాము, ఇక నుంచి ఈమె ఏడపిల్ల కాదు ఆడపిల్లని ఏం చేస్తారంటే, ఈ అప్పగింతల టైంలో విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. అమ్మాయి అయితే పుట్టింటి కాడి నుంచి మెట్టింటికి వెళ్తుంది, కానీ మనసంతా ఎక్కడే ఉంటుంది తెలుసా విషయం? మనసంతా ఇక్కడే ఉంటుంది, మనసంతా పుట్టింటి మీద ఉంటుంది తెలుసా? ఈ మనసంతా పుట్టింటి మీద ఉంటుంది. కనుక బైబిల్లో ఇంకొక అద్భుతమైనటువంటి మాట రాస్తుందండి, అద్భుతమైన 10వ వచనం నుంచి చూద్దాం. 7వ అధ్యాయం 10వ వచనం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, పెండ్లి అయిన వారికి నేను కాదు, సాక్షాత్ ప్రభు చెప్పిందే నేను చెప్తున్నాను. ఎందుకంటే పౌలైనా పేతురైనా అపోస్తుల్లో ఎవరైనా యేసుక్రీస్తు చెప్పిన మాటలే చెప్పాలి తప్ప వాళ్ళ సొంత జ్ఞానాన్ని చెప్పకూడదు. అందుకనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో, మరియు పెండ్లి అయిన వానికి నేను కాదు, ప్రభు ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిని గల్ల పెండ్లి చేసుకున్నకుండవలను అన్నాడండి. జాగ్రత్తగా వినాలి మీరు. భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలను అన్నాడు. ఇక్కడ విషయాన్ని గమనించండి జాగ్రత్తగాని. భార్య భర్తను ఎందుకు ఎడబాయకూడదు? ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే ఎక్కడ ఎప్పుడు సర్దేసుకుంటారో తెలియదండి. చిన్న గొడవ వచ్చిందంటే ఎప్పుడు సర్దేసుకుంటారో తెలియదు. సూట్ కేసు పట్టుకుని రెడీగా ఉంటారు. మాటి మాటికి అమ్మగారి ఇంటికి వదిలి వచ్చి, అమ్మగారింటికి వెళ్ళి వచ్చి, చిన్న చిన్న గొడవలకే బయటికి వచ్చేసి, చిన్న చిన్న గొడవలకే సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయడం అనేది కరెక్ట్ కాదని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అలా ఎడబాయాలి, నా భర్తతో దూరంగా ఉండాలి, నా భర్తతో నేను దూరం అయిపోవాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, నేను విదేశాలకు వెళ్ళి అక్కడ నేను కొన్ని రోజులు ఉండాలి, ఉన్న తర్వాత డబ్బు సంపాదించాలి, సంపాదించిన తర్వాత మళ్ళీ ఒక దేశానికి రావాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటే, అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లయితే, ప్రియులారా ఇక్కడ విషయాన్ని బాగా గమనించండి. ఒకవేళ భర్తకి ఇష్టం లేకుండా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకమయ్యి వాళ్ళిరువురు కూడా సంప్రదించుకోకుండా, ఈమె ఎవరో చెప్పిన మాటలు విని డబ్బులకు ఆశపడి, ఎవరో చెప్పిన మాటలను విశ్వసించి, ఇదిగో భర్తను ఎడబాసి, ఇదిగో భర్త భార్య ఎదురు ఇడిపోయి వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడం వలన బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి. భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకూడదు, ఎడబాసినట్టు ఎడల పెండ్లి చేసుకొనకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే స్త్రీ భర్తను విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే నిక్కర్చగా ఉండగలదు. భర్తను విడిచిపెట్టినటువంటి స్త్రీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆమె నిక్కర్చగా ఉండగలదు. కానీ
భర్తను విడిచిపెట్టిన స్త్రీ ఉండలాగా భార్యను విడిచిపెట్టినటువంటి భర్త ఉండలేడు. నిజం, భార్యను విడిచిపెట్టినటువంటి భర్త ఉండలేడు. ఎందుకో చెప్పమంటారా? ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల్ని అడగడు భర్త. ఇంటికి వచ్చిన వెంటనే మీ అమ్మ ఎక్కడుందరా అని అడుగుతాడు. కారణం ఏంటో తెలుసా? భార్య భర్తలకు ఉన్నటువంటి బాంధవ్యం అటువంటిది. కొద్ది నిమిషాలు కనబడకపోతేనే ఆ వ్యక్తి గడగడలాడిపోతూ ఉంటాడు కదా, అలాంటిది ఈ భార్య భర్తల బాంధవ్య జీవితంలో. 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుని 2 సంవత్సరాలు భర్తకు దూరంగా భర్తకు కనబడకుండా విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసిన కుటుంబం ఎలా పతనమైపోయిందో మీకు ఈరోజు నేను ఖచ్చితంగా చూపిస్తాను. నాకు తెలిసిన కుటుంబం ఎంత చక్కగా ఉన్నట్టు కుటుంబం, ఎంత మర్యాదగా ఉండేటువంటి కుటుంబం. వాళ్ళు వాక్యం విన్నారు, వాక్యం విన్న తర్వాత సంఘాన్ని కూడా స్థాపించుకున్నారు. సంఘాన్ని కూడా స్థాపించుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో చక్కనటువంటి అమూల్యమైనటువంటి చక్కగా నడుస్తున్నటువంటి ఆ కుటుంబంలో చిన్న గొడవ వచ్చింది అని ఒక మధ్య వ్యక్తి వచ్చి ఆ మధ్య వ్యక్తి చెప్పిన మాటలు విని భర్తను విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోవడం వలన జరిగిన అనార్థం చాలా భయంకరమైన అనార్థం. ఈల కుటుంబమే కదండి, కొన్ని కుటుంబాలు కూడా నేను చూశానండి. కొన్ని కుటుంబాలను చూశాను. మరో కుటుంబాన్ని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళ, ఇలాగే మరొక స్త్రీకి కూడా ఇలాగే, ఇదిగో విదేశాలకు వెళ్ళిపోయి ఈ దేశంలో ఉంటే నువ్వు రూపాయి సంపాదించలేవు, నీ భర్త నీ పిల్లలు నీ వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అంటే విదేశాలకు వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఈ మాటలు నిజమే అనుకున్నారు. నిజమనుకుని విదేశాలకు వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన మరొక సహోదరి జీవితంలో ఏం జరిగిందంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈమె అయితే విదేశాలకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భర్త ఏమో తాగుబోతు అయిపోయాడు, భయంకరమైన తాగుబోతు అయిపోయాడు. భార్య లేకపోవడం వల్ల, భార్య ప్రేమ అందకపోవడం వల్ల మరొక స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయాడు, మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైనటువంటి రోగం వచ్చింది, అదే రాకూడని రోగం వచ్చింది, HIV ఎయిడ్స్ భర్తకు వచ్చేసింది. ఇక పిల్లల విషయానికి వస్తారా, ఆలనాపాన లేకపోవడం వలన భార్య ఏమో తల్లి ఏమో దూరం అయిపోవడం వలన, తండ్రి ఏమో మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోవడం వలన, పిల్లల్ని పట్టించుకునే వారు లేకపోవడం వలన, ఒకడైతే రౌడీ అయిపోయాడు, మరొక పాప అయితే ఇదిగో మరొక అబ్బాయిని ప్రేమించినట్టు ప్రేమించి ఆ అబ్బాయి భయంకరంగా ఆమె పట్ల ప్రవర్తించడం వలన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయి కూర్చునుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, 1 లక్ష రూపాయలు సంపాదించుకుని ఆ 1 లక్ష రూపాయలు తీసుకుని స్వదేశానికి వచ్చింది. స్వదేశానికి వచ్చిన తర్వాత ఆ అమ్మకు నిజంగా వినబడకూడని మాటలు వినబడ్డాయి. ఏంటో తెలుసా? ఇదిగో ఈ 1 లక్ష రూపాయలు తీసుకొచ్చో, నీ భర్తకున్న రోగం 1 లక్ష రూపాయలు ఉన్నా సరే నీ భర్తకున్న రోగం నయం కాదు. అంత భయంకరమైన రోగం వచ్చింది, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇదిగో నీ భర్తతో సంసారం చేయాలని నువ్వు వెళ్ళావు అంటే తండ్రే కాదు తల్లి కూడా దూరం అయిపోతుందని, తల్లిదండ్రులు దూరం చేసేటువంటి వాళ్ళనేసి నిజంగా ఆ భర్తకు వచ్చినటువంటి ఆ భయంకరమైన రోగముని బట్టి నిజంగా కుమిలి 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 ఏడుస్తుంది. ఆ డబ్బంతా నేల మీద పడేసింది. పడేసిన ఈ డబ్బంతా ఉన్న నా భర్తకు వచ్చినటువంటి రోగాన్ని నేను నయం చేసుకోలేను, నా పిల్లలకు ఈ భవిష్యత్తు నాశనం అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది, నేను అనవసరంగా విదేశాలకు వెళ్ళాను అని నిజంగా చాలా బాధపడ్డది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా బాధపడ్డది. ప్రియమైన వాళ్ళారా, అదే చెబుతున్నాడు దేవుడు, నేడు రేపు ఒకనొక పట్టణమునకు పోయి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకుందామని వెళుతున్న వాళ్ళారా, రేపేమి సంభవించినో మీకు తెలియదని బైబిల్ ఎంత ఖచ్చితంగా చెబుతుందో చూసారా? ఏమంటే బైబిల్ ఎంత ఖచ్చితంగా చెబుతుందో చూసారా? యేసు ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి, సృజించినవాడు ఆది నుండి వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించిన నీయు. ఇందు నిమిత్తం అన్నాడు. ఇందు నిమిత్తం ఏమంటే, దేవుడు ఎక్కడ పుట్టించాలో, ఏ ప్రాంతంలో పుట్టించాలో, ఏ ప్రదేశంలో పుట్టించాలో, ఎవరి గర్భాన పుట్టించాలో, ఏ తల్లిదండ్రులకు పుట్టించాలో, మళ్ళా పుట్టించిన తర్వాత ఇదిగో డబ్బు కాశపడు, లేకపోతే మరొక దేశానికి వెళ్ళాలనో, మరొక ప్రాంతానికి వెళ్ళాలనో, వెళ్ళిన తర్వాత ఇదిగో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వెళ్ళొద్దని నేను అంటలేదు, కానీ జరగబోతుందేదో మీకు తెలీదు, జరగబోతుందేదో మీకు తెలీదు, రేపేమి సంభవిస్తుందో మీకు తెలీదు. జ్యోతిష్కులు చెప్పగలరు అంటున్నారా? అదంతా పెద్ద బోటకం.
జ్యోతిష్కులు కానీ మాసచర్య చెప్పేవారు కానీ ఎవరు ఏమీ చెప్పలేరు. ఎందుకంటే బైబుల్ ప్రపంచానికి సవాలు విసురుతుంది. ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం బైబుల్ సమాజానికి విసురుతున్నటువంటి సవాల్. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒకసారి. ఏం మాట్లాడుతున్నాడు? చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునదు నీకు తెలియదు, నీకు తెలియదు. చోళాలు గర్భవతిగా ఉంటుంది. గర్భవతిగా ఉన్నటువంటి ఈ చోళాలు గర్భమందు ఎముకలు, ఇవి ఆడపిల్ల ఎముకలా మగపిల్లల ఎముకలా? ఆడపిల్ల మగపిల్ల ఎముకలని నీకు తెలుసా? ఎముకలు ఎదిగిన తర్వాత స్కానింగ్ తీసిన తర్వాత ఈమె ఆడబిడ్డని చెప్తావు లేకపోతే మగబిడ్డని చెప్తావు? తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్నటువంటి దేవుడు ప్రారంభంలోని ఈమె స్త్రీగా చెయ్యాలి, ఈమెను పురుషునిగా చెయ్యాలని దేవుడు ముందుగుంట ఆలోచించి స్త్రీయా పురుషుడని దేవుడు ఇస్తున్నప్పుడు, చోళాలి గర్భంగా ఉన్నప్పుడు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నావో ఏ మానవుడికి కూడా తెలియదని దేవుడు చెప్తున్నాడు. తెలుసా? చోళాలి గర్భమందు ఏ ఎముకలు ఏ రీతిగా ఎదిగినవో నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చినో నీవెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. చూసారా? సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన నీకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టాడు. సమకూర్చి పెట్టిన ఇంకా ఏదో కావాలి, ఇంకా 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 ఏదో కావాలి. చూడండి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆలోచనే కదండి సమాజాన్ని పాడు చేస్తుంది. చెప్పండి, సమాజాన్ని పాడు చేయడానికి మూల కారణాలు ఏంటి? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేటువంటి భావం. ఒక హిట్లర్ని చూడండి. హిట్లర్కి ఎన్నో రాజ్యాలను జయించాడు, ఇన్ని రాజ్యాలను జయించాడు, ఇంకా ఎంతో అష్టైశ్వర్యాలు సంపాదించాడు. అయినా అతనికి తృప్తి ఉందా? అయినా తృప్తి ఉందా? అయినా తృప్తి లేదు. అతను ప్రపంచ పటాన్ని తీసుకునేవాడు, ప్రపంచ పటం మీద పడుకునేవాడు, ప్రపంచం మీద పడుకోపోయి పటం మీద పడుకోబెట్టి ప్రపంచానంతటి నేను ఏలాలనుకున్నాడు. చివరికి ఏం పట్టుపోయాడు? ఏం పట్టుకుపోయాడు? ఒక్కసారి ఆలోచించండి, చివరికి ఏం పట్టుకుపోయాడండి? అతను సమాధి పెట్టిన బయటికి చేతులు చాపుకుని నా యొక్క సమాధి వెళ్తున్నప్పుడు బయటికి రెండు చేతులు చాపండి, రెండు చేతులు చాపిన తర్వాత లోకానికి నేను ఒకటి తెలియపరచాలి. ఏంటి అనుకుంటున్నావు? నాకు ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలని నేను విపరీతంగా ప్రాకుల్లాడాను. కానీ చివరికి వట్టి చేతులతో నేను పట్టుకెళ్ళిపోతున్నాను, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని లోకానికి సందేశాన్ని ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చూడండి, ప్రపంచ అధినేతలు ఎంతమంది అయినా సరే, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజ్యాలు సైతం గజ 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 వణికిపోతున్నాయి. దేనికో తెలుసా? కరోనా వైరస్. కరోనా వైరస్ అమెరికా దేశం సైతం, ఇటలీ దేశం సైతం, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేశాలు సైతం గజ 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 వణికిపోతున్నాయి. ఆయన చేసినటువంటి పనులలో, ఆయన జరిగించినటువంటి క్రియలలో మానవుడానికి ఏమీ తెలియదు. అదే చెప్తున్నాడు, నేడైనను రేపైనను ఒకప్పుడు ఒక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకుని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, తెలియదు. తెలిసని కొంతమంది యూట్యూబ్లో కొంతమంది మాట్లాడుతున్నారు అవన్నీ అబద్ధాలు. భవిష్యత్తు అనేది ఎవరికి తెలియదు. భవిష్యత్తు చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవాతి దేవుడు తప్ప భవిష్యత్తు చెప్పేవాడు ఎవరు లేరు.